పంటి నొప్పి పిప్పి పంటి సమస్య ఇది చాలా మందిని బాధించేటటువంటి సమస్య ఈ సమస్యకు పరిష్కారం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది మనం ఎన్ని చేసినా కూడా ఈ పంటి నొప్పి అనేది తగ్గడం చాలా చాలా అరుదు ఎందుకంటే ఇది అయితే పన్ను తీయించాలి లేదా దీనికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కానీ చాలా చిన్న చిట్కా పిప్పి పన్నుకున్నటువంటి నొప్పిని శాశ్వతంగా పరిష్కరించగలుగుతుంది ఇంతకీ ఆ చిట్కా ఏంటి అని చెప్పని అనుకుంటున్నారా అయితే మరి వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది అండ్ వీడియోని లైక్ చేసి మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ గాను ఎంకరేజింగ్ గాను ఉండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా మీకోసం మేము తయారు చేస్తాం పిప్పి పళ్ళు అనేవి సాధారణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ వస్తూ ఉంటాయి ఈ పిప్పి పంటి నొప్పి అనేది ఎలా ఉంటుంది అంటే చెప్పనవసరం లేదు అనుభవిస్తేనే తెలుస్తుంది ఒక్కసారిగా పన్నుని ఒక కట్టర్ పట్టుకుని ఆ పండుని బలవంతంగా లాగేస్తే ఎలా ఉంటుంది అంత నొప్పి మనం అనుభవించాల్సి ఉంటుంది ఈ నొప్పి అనేది ఎవ్వరికీ రాకూడదు అని చెప్పి మనమే అనుకుంటాం అంత భయంకరంగా ఉంటుంది ఈ నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన నాటు వైద్యాన్ని ఉపయోగించినా చాలా మందికి ఈ పిప్పి పంట యొక్క సమస్య నుంచి బయటపడలేక బాధపడుతూ ఉంటారు మరి ఈ నొప్పి శాశ్వతంగా పోవాలి అనుకున్న వారు నొప్పైనా పర్వాలేదు బాధ పర్వాలేదని పళ్ళు పీకించేసుకుంటూ ఉంటారు అలా ఒక పన్ను పీకితే మరొక పన్ను లూజ్ అవుతుంది అంటే అక్కడ గ్యాప్ వచ్చేయడం వల్ల అది లూజ్ అయిపోతుంది ఆ గ్యాప్ రావడం వల్ల పంటికి బలం తగ్గిపోతుంది ఆయుర్వేదంలో శాశ్వతంగా ఈ పంటి నొప్పిని తగ్గించడానికి చాలా చిట్కాలే ఉన్నాయి సాధారణంగా అన్ని ఊర్లలో సీతాఫలం చెట్టు ఉంటుంది కదా మీ ఊర్లో కూడా ఉండే ఉంటుంది మన చుట్టుపక్కల చాలా మంది పెంచుతూనే ఉంటారు ఇదివరకటి రోజుల్లో ఈ సీతాఫలం చెట్లు అడవుల్లో మాత్రమే ఉండేవి కానీ ఇవాళ రేపు చాలా మంది ఇళ్ల ముందు పెంచుకుంటున్నారు ఈ సీతాఫలం చెట్టు యొక్క ఆకులను తీసుకొచ్చుకొని పసరులాగా తయారు చేసుకోండి అంటే ఈ ఆకుల్ని బాగా దంచి మనం గనక పిండుకుంటే అందులో నుంచి రసం అనేది వస్తుంది ఈ ఆకు పసరును ప్రతిరోజు ఉదయం మనం బ్రష్ చేయటానికి ఒక గంట ముందు ఈ పంటి యొక్క నొప్పి ఎక్కడైతే వస్తుందో అంటే ఆ పంటి పిప్పి పన్ను వచ్చినప్పుడు మనకి ఈ యొక్క హోల్ లాగా ఏర్పడుతుంది ఆ హోల్ లోపల ఈ పసరుని మనం ఆ హోల్ నిండా పెట్టుకోవాలి అలాగే ఉంచి ఒక గంట తర్వాత మనం బ్రష్ చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే అందులో ఉండేటటువంటి ఆ క్రిములు అంటే పిప్పి పన్ను ఏర్పడడానికి ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ కితో కూడినటువంటి క్రిములు ఏవైతే ఉంటాయో ఆ బ్యాక్టీరియా అదంతా అంటే ఆ నొప్పిని కలిగించేటటువంటి పురుగులన్నీ కూడా బ్రష్ చేయడం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి ఇలా కొద్ది రోజులు కంటిన్యూస్ గా చేస్తే చాలు జీవితంలో మీకు పంటి నొప్పి పిప్పి పన్ను నొప్పి అనేది అస్సలు రానే రాదు శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది మరి చూసారు కదా పిప్పి పన్ను నొప్పిని చాలా ఈజీగా ఎంత సులువుగా బ్యాక్టీరియాతో సహా పోగొట్టుకోవచ్చు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి